జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఎవరో సభ్యులు నూతనంగా డాక్టర్ గా నూతనంగా వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ మంచి సమస్యలు కలవకుండా ఈ డాక్టర్ మంచి ఆయన హై స్కూల్ జూనియర్ కాలేజ్ సమస్య చెప్పిన దీక్ష తప్పకుండా ఈ సమస్యని పరిష్కరించి సంబంధిత మంచి డాక్టర్ మంచి మనిషి ఆ కలవకుండా కూడా లాగదు ఈ కలవకుండా వేరే. దాంతోపాటు భాష గురించి చెప్పిన అధ్యక్ష మన గౌరవ ముఖ్యమంత్రి గారు నల్గొండకు వచ్చి వీల్ చైర్లో కూర్చొని ఆ భాషలు మాజీ ముఖ్యమంత్రి పర్మనెంట్ మాజీ ఆ భాష భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ మాజీ ముఖ్యమంత్రి ఏ మంత్రి మాట్లాడే విధంగా దున్నబోతూ బర్రెలు పాలిచ్చే బర్రెలు అని ఏమో మాట్లాడాడు. కొద్దిసేపు నేను టీవీ పనిచేసా ఎందుకంటే నా నల్గొండ టౌన్లో నా కాన్స్టిట్యూన్సీలో ఒక మాజీ ముఖ్యమంత్రి అలాంటి భాష మాట్లాడతాడని తెలంగాణ సమాజం ఎవరు అనుకోరు హర్షించరు. అందుకనే కల్వకుంట్ల డాక్టర్ గారికి ఏం చెప్తున్నా అంటే ముందుగా ఆయన ఒక మెయిల్ ద్వారాను ట్విట్టర్ ద్వారా ఆయన పంపి ఇక్కడ అందరు సభ్యులు బాగానే మాట్లాడుతున్నారు కొద్దిగా అన్ని నోట్ చేసుకునే మంచి సలహా ఇచ్చిండబ్బా మంచి మంచి బో డాక్టర్ అయినా సరే కొత్తగా వచ్చినా సరే మంచి సలహా ఇచ్చాను. పోయిపోయి నా కాన్ఫిడెన్స్లో దున్నపోతు పాలిస్తుందా ఏమో మాట్లాడాడు నాకు ప్రాబ్లం అనిపించింది. నా ఏరియాలో నా టౌన్లో మా నల్గొండ అంటే మర్యాదకు మారిపోయారు తెలంగాణ అంటేనే మర్యాదకు మారిపోయారు. అలాంటి తెలంగాణలో ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి వాడిన భాష చాలా సభ్య సమాజం ఇలా అందరూ కూడా బాధపడుతున్నారు ఏంది ఇలా మాట్లాడదు అలాంటివి వారికి కూడా సలహా ఇవ్వమని చెప్పి సభ ద్వారా వారు కోరుతూ మేము కూడా ఆ మాజీ ముఖ్యమంత్రి గారికి సలహా ఇస్తున్నాం అలాంటి భాష మాట్లాడద్దని ఎవరు కూడా మాట్లాడద్దు.